హీరో ప్రభాస్ ఫ్యాన్స్తో మీకేంటి వైరం అసలు? ఏం లేదు, నేను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఉగాది జాతకం చెప్పేటప్పుడు ఆదిపురుషు డిజాస్టర్ అవుతుంది అని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో. రెండోది ఏంటంటే ప్రభాస్కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది త్వరలో అని చెప్పిన, అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన. చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, యాక్చువల్గా నవంబర్ 19వ తేదీ ఈ సంవత్సరం అంటే ఒక 15 రోజుల కిందట ప్రభాస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిండు. 3 నెలలు భారతదేశంలో లేడు సలార్, అందుకనే పోస్ట్పోన్ అయ్యింది. ఆయనకు ఒక పెద్ద సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన విషయం మీడియా వాళ్ళు ఎవరు బయటికి చెప్పలే, సో ఏ సోషల్ మీడియా కూడా చెప్పలే. ఇప్పుడు నేనేం చెప్పినా ఆయనకు పెద్ద సమస్య ఉంది అని చెప్పిన. ఆ సమస్య ఆల్రెడీ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రాకపోతే అరే నువ్వు ప్రభాస్కు చెప్పినవు ఏం జరగలేరా అని ఒకటి మెసేజ్ పెడతాడు నాకు, అరే నీ తోలు తీస్తాం రా అని మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో నాకు. అరే నీకేం తెలుసరా విధవా, ప్రభాస్కు ఉన్న సమస్య ఏంది, ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏంది, ఆయన ఎందుకు సలార్ పోస్ట్పోన్ అయ్యింది, రేపు పొద్దున 22వ తారీఖు నాడు సలార్ రిలీజ్ అవుతుంది, అసలు ఆయన ప్రచారానికి వస్తాడా రాడా కూడా నీకు తెలియదు, నువ్వు నన్ను తిడితే నేను ఎట్లా నేను ఎట్లా ఆలోచించాలి. సో చాలా వరకు నేను చెప్పినవి బయటికి రావు. సో ప్రభాస్కు వాస్తవంగా హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను అదే చెప్పిన. నేనేమన్నా 2027 లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఇద్దరు హీరోలకు ప్రాణగండం ఉంది, ఒక హీరోయిన్కు ప్రాణగండం ఉంది అని చెప్పిన. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. రెండోది బయటికి రాకపోవచ్చు, వాళ్ళు కష్టపడుతుందా బయటికి చెప్పుకోలేకపోవచ్చు, అందరు చెప్పుకుంటారా? ఇప్పుడు అందరు ప్రతి మనిషి తను ఏమనుభవిస్తుండో బయటికి చెప్పుకోడు కదా. ఒక క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరు ధైర్యంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు కదా. సో అట్లనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ నాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేను చెప్పారు కదా. సో అన్ని బయటికి చెప్పొచ్చు. జనరిక్ క్వశ్చన్, మీ ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. పూజల్లో 2% లోపం ఉండొచ్చు అన్నారు కదా. క్యాన్సర్ వచ్చి 3 నెలల్లో చనిపోతా అన్న వ్యక్తికి మీ రెమెడీస్ ద్వారా బ్రతికించే అవకాశం ఉందంట? మనం పోస్ట్పోన్ చేయొచ్చు, ఒక 4-5 ఇయర్స్ చేయొచ్చు. అంటే క్యాన్సర్కు కావాల్సింది, ఫస్ట్ కావాల్సింది మానసికమైన స్థైర్యం. అది ఎవడు ఇయ్యడు, నేను ఇస్తా. రెండోది మనకు ఎవరు చెప్తున్నారు అనేది కూడా ముఖ్యం. మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే అల్లు అర్జున్ డైలాగు, భయపడేవాడిని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యంగా ఉండేవాడి క్యాన్సర్ ఏం చేయలేదని. మనం వాడిని ధైర్యంగా కనుక చెప్పగలిగితే వాడు చాలా రోజులు బతుకుతాడు. ఓకే. ఇప్పుడు జబర్దస్త్ పంచప్రసాద్కు నేను కిడ్నీ పే అయినప్పుడు నేను 1 లక్ష రూపాయలు నేను ఇచ్చిన, నేను ఇచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ డబ్బులు మొత్తం పెట్టుకొని ఆపరేషన్ చేయించారు. అసలు డాక్టర్లు ఏం చెప్పారంటే 3 నెలల కంటే ఎక్కువ బతకవన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యే 4 నెలలు అవుతుంది, ఈజ్ సేఫ్. ఇట్లా మిరాకిల్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఓ చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు బతుకు. ఇప్పుడు ఇప్పుడు ఏంటి తన లైఫ్ స్పాన్ ఏంటి, అంటే తన ఆరోగ్యం ఎంతవరకు బాగుంది, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే అది జాతకం చెక్ చేయలే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సర్వైవ్ అయ్యి తను నన్ను అడిగింది ఒకటే, నేను ఆపరేషన్ చేయించుకుంటే బతుకుతానా గురువు గారు అని అడిగిండు. నువ్వు చేయించుకున్నానా 100% బతుకుతావు అని చెప్పిన. సో ఆ ధైర్యం ఎవరిస్తారు? నేను ఇచ్చేది అదే. నేను చేసేది ఏం లేదమ్మా, నేను చేసేది అమ్మాయిలకు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మోసపోయింది, ప్రేమ అని వాడు మోసం చేసిండు, ఆ అమ్మాయి దగ్గర డబ్బులన్నీ లాక్కొని నాశనం పట్టించిండు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సూసైడ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. ఇక నా దగ్గరకు వచ్చినాక జీవితంలో సూసైడ్ చేసుకోదు, ఇక పుల్లిలాగా తొడగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు, నేను ఇచ్చే బూస్టింగ్ అట్లుంటుంది, ఓకే, కాన్ఫిడెన్స్ అట్లుంటుంది. సైకాలజీ కూడా చదవారేమో? చదవలేదమ్మా. ఒక మనిషి దేనికి బతుకుతాడు అనేది తెలుసు, ఒక మనిషికి ఏం చెప్తే బతుకుతాడో తెలుసు, ఒక మనిషికి ఆ పర్టికులర్ టైం నుండి బయటికి తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది తెలుసు. ఒక సూసైడింగ్ టెండెన్సీ ఉన్న అరగంటలో ఆ మనిషి చచ్చిపోతాడు, అరగంట దాటితే అతను జీవితాంతం బతుకుతాడు. ఈ అరగంట ఎట్లా ఆపాలని ఆలోచిస్తాను, ఈ అరగంట అతను ఇట్లా, ఈ అమ్మ మరీ ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది అమ్మాయిలు, మగవాళ్ళ కంటే అమ్మాయిలు. మగవాళ్ళ అటెంప్ట్ ఇప్పుడు ఫెయిల్ కాదు, కానీ ఆడవాళ్ళ అటెంప్ట్ చాలా ఉంటాయి. అంటే ఒక మగవాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే టక్కున ఎగిరిపోతాడు, ఎందుకంటే వాడు అటెంప్ట్ చేయడు. కానీ అమ్మాయిలు 4 సార్లు అటెంప్ట్ చేస్తారు. సో వాళ్ళు అటెంప్ట్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. సో నాలాంటి వాళ్ళకి చెప్పుకుంటారు. నేను అందుకనే బాగా వాళ్ళకి ఏంటంటే టైం ఇస్తాను. టైం ఇచ్చినప్పుడు వాళ్ళు నాతో గురువుగారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం కాదు నువ్వు దేనికైనా సిద్ధం తల్లి, నీకు తిరుగులేదు, నువ్వు తొడగొడతావు, ఇంకో సంవత్సరంలో చూడు ఇట్లుంటుంది. మళ్ళీ బ్లఫింగ్ కాదు, నిజమే చెప్తా. కాకపోతే దాంట్లో కొద్దిగా మంచి లెవెల్లో చెప్తే ఒక సంవత్సరం కాగానే వాళ్ళే చెప్తారు, గురువుగారు మీరు లేకపోతే నేను ఉండకపోతుంటే ఆ రోజు, ఇవాళ నేనున్నా అంటే మీరే కారణం. సో ఇవన్నీ బూస్టింగ్ దీన్ని జ్యోతిష్యం అనేది కాదురా నాయన. అమెరికాలో ప్రతి రోగానికి ప్రతి సమస్యకు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్. అంటే గిట్టన్ వాళ్ళు కొంతమంది ఇలా చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తారా, హైజాక్ చేస్తారా వేణుస్వామి గారు అంటూ ఉంటారు. ఎవరిని చేయాలి నేను బ్లాక్మెయిల్? అంటే ముందస్తుగానే కే అక్షరంతో అరెస్ట్ అవుతారు, లేదంటే ఇట్లా రెమెడీస్ ఇస్తాను. ఏం లేదు, కొంతమంది వెదవలు ఈ సబ్జెక్ట్ అడ్డం పెట్టుకొని ఈయన ఇది ఎందుకు చెప్తాడు అది ఎందుకు చెప్తాడు విమర్శిస్తారు. ఇంకొక విషయం, నేను మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇవాళటి వరకు ఎవరి గురించి మాట్లాడినో వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలే. మొత్తం చరిత్ర తీయండి,
మీరు ఒకవేళ నేను చెప్పేది నిజమైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ పర్సన్స్లో ఒక్క పర్సన్ కూడా నా దగ్గరికి రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడని నేను చెప్తే నిన్న జగన్ మన నాకు చుట్టమా, లేకపోతే నేను పోయి ఏమైనా టీటీడీ మెంబర్ తీసుకున్నానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు 10 కోట్లు ఇచ్చిండా? కానీ నేనైతే నేను వేరే పార్టీలతో దొబ్బులు తింటాను కదా, జగన్మోహన్ రెడ్డి నాకు ఏమైనా ఇచ్చిండా? నేను ఇవ్వాలంటే ఇవాళ 1% 3% ఓటు బ్యాంక్ని కన్వర్ట్ చేయగలిగిన స్టేజ్లో నేనున్నా. ఒక మాట నేను చెప్తే పలాన రోజులు గెలుస్తారు అంటే అట్లా టర్న్ అవుతుంది, కానీ నేను ఇవ్వాలి వరకు నేను ఎవరిని అడగలే. అంటే తెలంగాణలో ఏపీలో ప్రాతినిధ్యం వహిస్తా అనుకున్న జనసేన పార్టీ కంటే కూడా మీరే ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు జనాలు నాకుంటే ఫ్యాన్స్ షేర్ నాకు ఉంటుంది కదమ్మా. సో ఇదే హెడ్లైన్ ఫిక్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి కంటే వేణుస్వామి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నాకు నన్ను ఎంతమంది తిట్టినా నన్ను నమ్మే ఫ్యాన్స్ నాకు ఉంటారు. మౌత్ పబ్లిసిటీ, నేను తెలంగాణ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని నీలాంటి వాళ్ళకి ఎంతమంది చెప్పుంటా, వాళ్ళు ఎంతమందికి చెప్పుంటారు? సో నాకంటూ మౌత్ పబ్లిసిటీ ఉంది కదా. సో నేను ఓన్లీ సోషల్ మీడియాలోనే పులి అంటే నేను సోషల్ మీడియా పులిని కాదు కదా. నేను సోషల్ మీడియాలో ఏం పెట్టినా గత 6 నెలల నుండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదు నాది. సో నేను ఏమి యూట్యూబ్ను వాడతలేను, సోషల్ మీడియాను వాడతలేను, మన ఎవరో విమర్శిస్తున్నాను. నేను అడ డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాను. అరే పిచ్చినాయాలా, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు కాదరా? నేను సంవత్సరానికి లాస్ట్ ఇయర్ చేసిన ఇంటర్వ్యూ మళ్ళీ ఇవాళ చేస్తున్నా, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ అంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూల్ అయ్యారా ఇప్పుడు మరి? కూల్ కాకుండా నేను చేసేదేం లేదు. నేను చెప్పడం నా బాధ్యత, విత్తనాలు వేయడం నా బాధ్యత. పెరిగినాక చెట్టు వీక్కపోతారా, చెట్టు దుంచుకుంటారా, మీ నేను విత్తనాలు వేసి వదిలేస్తా. అంతవరకే కానీ నాకు నేను అమ్మ చెప్పడం నా బాధ్యత. ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్? పెళ్ళి అయ్యే భాగ్యం యోగ్యం లేదు ప్రభాస్ జాతకంలో, పెళ్లి యోగం లేదు. ఓకే, ఎట్లా చెప్పినావు అంటే నాకు తెలుసుకుని లెక్కలు. ఆ లెక్కలు నీకు చెప్పాలన్నా, కలత్ర యోగం ఉంది, ద్వికలత్ర యోగం ఉంది, త్రికలత్ర యోగం ఉంది. నీకు ఏమర్థమైందిరా నాయన? ఏం అర్థం కాదు. అందుకని వేణుస్వామి చెప్పేది సింపుల్గా ఉంటుంది, తెలంగాణ స్లంగ్లో లటకుని వెళ్ళిపోతుంది, పటకన పట్టుకో, కథం అయిపోయింది అంతేగాని ప్రభాస్కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఓకే, ఆయనకు లేదు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నీకు? తెలుసు నాకు. ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరకు వస్తారు కదా, జాతకాల గురించి వస్తారు కదా, ఆయన బాగుగోరే వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా, గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది నన్ను అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా, మీరే చేయించండి, సీఎం అయ్యే భాగ్యం ఉందా, సీఎం కాకుండా మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంటా అంటే ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూర్చోబెట్టండి, నేను పూజ చేస్తా అంట. ఆయన కూర్చోకుండా నేను చెయ్యను అంట. నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి. నేను ఆయన కూర్చోకుండా నేను చెయ్యను, నాకెందుకు అవసరం? నేను చెయ్యా, రేపు పొద్దున నేను చేసినాక ఆయన కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజ చేయించిన పరిస్థితులు, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు, కానీ ఆయన సీఎం అయ్యారు ఎట్లా? ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు, ప్రారంభం చేసింది ఆయనే. ఓకే, సంకల్పం చెప్పుకొని పోయారు. అది ఎన్ని 8 వారాలు చేసినాం, ఒక్కసారి చేసింది కాదు, అది 8 వారాలు చేసినాం. ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం. రైట్. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పినా నేను, లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయన తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ మినిమం, తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది క్లింకారా అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కళ్ళే. ఒక్కళ్ళేనా? ఓకే, ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లింకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైంని బట్టి, ఆ నిమిషాలు సెకండ్లు గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా, నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి? వ్యవహారనామం వేరు, జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు. జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిర్రు. ఉదాహరణ చూచే చోళ అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఎవరో, మీ ఇంట్లో ఒక 1970లో మీ ఇంట్లో మీ అన్నను తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిర్రు, వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేము ఏమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చూచే చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం రెండవ పాదం మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో 1970లో, మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది, ఆమె జన్మనామం మీరు చెప్పారు గురువు గారు, మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని. అవును, టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి ఉత్తరా కన్యారాశి రెండో పాదం అని చెప్పిన అయిపోయింది. ఉత్తరా నక్షత్రం రెండో పాదం అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే
డైరెక్ట్గా బ్లైండ్గా పంతులు దగ్గరికి వెళ్ళిపోయి, పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేశాడు పంతులు. ఓకే, అందుకని పెట్టిరు, ఇది చాలా ఈజీ మెథడ్లో పెట్టిరు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు, ఏమీ తెలియదు, అందుకని ఇది పెట్టిరు అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు టైం తెలియదు కరెక్టే, కానీ పుట్టంగానైతే పంతులు దగ్గరికి పోతాడుగా ఇంట్లో, తండ్రి పోతాడు కదా. ఇప్పుడు 1960 సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు, ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు, జాతకం తెలియదు, వాళ్ళ ఇంటి ఏం తెలియదు. ఆయన పోయి ఏం చేసిండు, అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు, ఇగో పలానా అంటే పంతులు ఏం చేస్తాడు, బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు. ఏం నక్షత్రం? రేవంత్ అంటే చిత్తా నక్షత్రం, తులారాశి. సింపుల్ వచ్చేసింది. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం, నువ్వు రేవంత్ ఆ బిడ్డ జన్మనావు, నీ తులారాశి పో, అయిపోయింది. అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అట్లా. సో చాలా ఈజీ ఇది. హిమవంతుడు, హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా, పో కన్యా కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం. సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు, అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది, తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద రాసి ఎవరు రాయరు. ఇక్కడ ఏంది పరిస్థితి అంటే, సంక్రాంతి అయినాక 3 రోజులు పుట్టిన బిడ్డ 1987 గోజల ఇంటికి వస్తున్నాయి, అయిపోయింది. అంటే 1987 సంక్రాంతి అయినాక 3 రోజులకు, సంక్రాంతి 14 తారీఖు 17 తారీఖు పుట్టినవు, గోజల ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం 6 గంటలకు పుట్టినవు నువ్వు. ఎందుకు 6 గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి, అయిపోయింది నీ జాతకం, ఆ టైంతో సహా వచ్చేసింది కదా. సింపుల్. అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్ర తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు, ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరకు వచ్చి. తెలంగాణ అట్లా కాదు, తెలంగాణలో పోయినవా ఫస్ట్ వాడు బాసరా అది చేయకముందే వీడు పోతాడు, మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు, బీర్ తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఒక టూర్ లెక్క అయిపోతే వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్క ఆచార వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.